మేము ఇక్కడ తెలంగాణ ఎగ్జిబిటర్ అసోసియేషన్ నుంచి లైగర్ బాయిత లైగర్ సినిమా బాయితలము ఇక్కడ మేము నిర్వాహక దీక్ష చేస్తున్నాము ముందుగా మా లైగర్ సినిమా హీరో విజయ్ దేవరకొండ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ అలాగే అయ్యా మేము తెలంగాణ ఎగ్జిబిటర్స్ అందరూ లీజర్లం మేము ఓనర్లం కాదు ఈరోజు తెలంగాణ మా థియేటర్స్లో ప్రదర్శించినటువంటి లైగర్ సినిమా ఈరోజు నష్టాల్లో కూరుకుపోయినాము మేమందరం కూడా అక్కడక్కడ వడ్డీలో తెచ్చి మేము అడ్వాన్సులు ఇచ్చి ఆ సినిమాను మేము వేసుకున్నాము వేసుకొని పూర్తిగా మేమందరం లీజర్లం అందరము ఎగ్జిబిటర్స్ అందరం నష్టపోయాము గతంలో మేము మా ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ దగ్గర మేము అందరం కూర్చొని మాట్లాడుకొని మేము మాట్లాడుకున్న టైంలో పూరి జగన్నాథ్ గారు మేము మా దగ్గరికి ఎవరు రానవసరం లేదు మేము మీకు డబ్బులు ఇస్తాము రిటర్న్ ఇస్తానని చెప్పి మీడియా పూర్వకంగా సోషల్ మీడియా పూర్వకంగా ఆయన హామీ ఇచ్చారు అందుకని మేము ఏం చేశాము అక్కడికి అక్కడి నుంచి ఈరోజు 6 నెలలు కూడా మేము ఎదురు చూశాము పూరి జగన్నాథ్ గారి దగ్గర నుంచి మేము మాకు సంబంధించిన పెద్దలకు తెలియజేశాము మేము ఫిల్మ్ ఛాంబర్ పెద్దలకు తెలియజేశాము అక్కడికి కూడా స్పందన లేదు ఈరోజు మేమందరము ఓనర్ల వ్యవహారం కాదు మేము అంతా లీజర్లము ఓనర్లు కొంతమంది ఓనర్లు కూడా ఉన్నారు మేమందరం ఈరోజు మాకు పూరి జగన్నాథ్ గారు వెంటనే హీరో విజయ్ దేవరకొండ గారు మాకు వెంటనే న్యాయం చేసి మా లైగర్ బాధితులను ఆదుకొని మాకు తక్షణమే న్యాయం చేయాల్సిందిగా మా తెలంగాణ ఎగ్జిబిటర్స్ తరఫున మేము కోరుకుంటున్నాము అయ్యా పూరి జగన్నాథ్ గారు మీకు ఒక చేతులెత్తి దండం పెట్టి చెప్తున్నాము చాలా కష్టాల్లో ఉన్నాం మేము చాలా బాధల్లో ఉన్నాము మా బాధల నుంచి మీరు మీ మాట మీద మీరు ఇచ్చిన హామీ పూర్వకంగా మేము 6 నెలల నుంచి ఆగాం మేము ఆగినా కూడా మీరు స్పందించలేరు మీరు ఇంతవరకు ఇదిలేదు కాబట్టి మేము ఇలా రోడ్డు మీద రావచ్చు మీ మీద మాకు ఎలాంటి కోపం లేదు మిమ్మల్ని మేము అగౌరవపరచు చేయడానికి చేయలేదు దయచేసి మేమందా చిన్నోళ్ళము మాకు న్యాయం చేయండి మీకు మేమందరినీ ఎగ్జిబిటర్స్ అందరినీ బతికించవలసిందిగా మేము పత్రికా ముఖంగా మీకు వినం చేస్తున్నాం హామీ ఇచ్చాక ఇంతవరకు మాకు పూరి జగన్నాథ్ గారు మాకు టచ్లో రాలేదండి మేము ఇండస్ట్రీ పెద్దలని ఫిల్మ్ ఛాంబర్ పెద్దలని మేము అప్లికేషన్ పెట్టాం వాళ్ళతో స్పందిస్తా అని చెప్పి అంటే మేము అందరం ఎగ్జిబిటర్స్ కలిసి ఫిల్మ్ ఛాంబర్ మా అసోసియేషన్కి అసోసియేషన్కి పోయి ఫిల్మ్ ఛాంబర్ లెటర్ ఇచ్చాము లెటర్ ఇచ్చినప్పుడు ఇంతవరకు స్పందన రాలేదండి స్పందన రాకపోవడం వల్ల మేము ఇప్పటికీ మాకు తట్టుకునే పరిస్థితి లేదు ఒక్కొక్కరు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉంది మా పరిస్థితి ఇవాళ ఇండస్ట్రీ బాగలేదు మేమంతా ఎక్కడున్నా కూడా మేము ఇవాళ ఒక్కొక్కరు ఇంకా చాలామంది రోగాల పాలయ్యారు ఆగమాగమైపోయారు ఎగ్జిబిటర్స్ ఇక్కడ రాలేకపోయారు రేపటి నుంచి అందరూ వస్తారు దయచేసి హామీ ఇచ్చిన దగ్గర నుంచి వరకు మాకు పూర్తి చేయనారు మాకు టచ్లో రాలేదు ఈరోజు మాకు దాదాపుగా 9 కోట్ల రూపాయలు మాకు రావాలి 9 కోట్ల రూపాయలు ఇస్తాను మాకు హామీ పూరి జగన్నాథ్ గారు హామీ ఇచ్చారు హామీ ఇచ్చినంతవరకు మాకు రెస్పాన్స్ లేదు మేము ఎలాంటిది మీ మీద మేము ఇచ్చేయడానికి రాలేదు దయచేసి మాకు సాయం చేసి ఆ 9 కోట్ల రూపాయలు మాకు వచ్చే డబ్బులు మాకు ఇచ్చి మీకు న్యాయం చేయాల్సిన కోరుచున్నాం. గౌరవనీయులైన పూరి జగన్నాథ్ గారికి మేము రిక్వెస్ట్గా విన్నపించుకున్నది ఏంటంటే ఇక్కడ తెలంగాణ ఎగ్జిబ్యూటర్స్ అందరూ చాలా చిన్న వ్యక్తులము సార్. మీరు మీడియా ద్వారా మేము ఏదో ఒక చిన్న పోస్టు చేస్తే మీరు మమ్మల్ని ఒక బెదిరించి మీరు ఒక కేసు పెట్టారు. ఏమనేది ఏ విధంగా అంటే మీరు నా ఇంటికి ఎవరైనా వస్తే నేను 1 రూపాయి కూడా ఇవ్వను, నేను ఖచ్చితంగా మీకు డబ్బు ఇస్తానని మీరు లిఖితపూర్వకంగా మీ ఆడియోను ఒక్కసారి మీరు వినండి సార్. మీరు చేస్తాను, నేను నా ఇంటికి ఎవరు రావద్దు, మీరు నేను తప్పకుండా వారికి న్యాయం చేస్తాను, ఎగ్జిబ్యూటర్ని ఆదుకుంటానని మీరు ప్రామిస్ చేశారు. ఆ ప్రామిస్ని మేము ఎన్నో విధాలుగా ఛాంబర్ ద్వారా అంటే ఒక ఏపీ ఫిలిం ఛాంబర్ ద్వారా మా తెలంగాణ ఫిలిం ఛాంబర్ ద్వారా ఎన్నో రిక్వెస్ట్లు పంపించాము. మీ విసూ గారికి అయితే ఏంటి, మీకైతేనేంటి, మా ప్రెసిడెంట్ గారి ద్వారా చార్మీ గారికి కూడా మేము మెసేజ్లు పంపించాం, సార్ ఇక్కడ అందరూ చిన్న ఎగ్జిబ్యూటర్లు ఉన్నారు, కొద్దిగా న్యాయం చేయండి అన్నారు. మీరు అన్న విధంగా మీరు రికార్డెడ్గా మీరు చెప్పారు ఏమని, నేను తప్పకుండా న్యాయం చేస్తాను, నా ఇంటికి ఎవరు వస్తే వారికి డబ్బులు ఇవ్వను. కాబట్టి మీ ఇంటి పరిసరాలకు ఎవరో రాలేదు సార్, ఇవాళ మేము రోడ్డు మీద ఉన్నాం. దయచేసి మిమ్మల్ని వేడుకుంటున్నాము సార్, ఇక్కడ మా డిస్ట్రిబ్యూటర్ గారు పారిపోయాడు, వ్యక్తిలా అయిపోయాడు, ఆయన ఇక్కడ రావట్లేదు, ఆఫీస్ తీసేశారు, పారిపోయాడు. కాబట్టి దయచేసి మిమ్మల్ని ఆడుకో, మిమ్మల్ని ఇక్కడ సినిమా పెద్దలకి నేను ఇక్కడ వినవించుకునే ఛాంబర్ పెద్దలు కూడా స్పందించండి, తెలుగు సినిమా పెద్దలు అందరూ స్పందించండి మా మీద. మేము ఇక్కడ ఎంతో నష్టపోయాము, ఇప్పుడు థియేటర్లు నడవలేని పరిస్థితులు ఉన్నాయి, ఎగ్జిబ్యూటర్లు రోజు ఎట్లా ఉన్నారంటే పరిస్థితి దీనాది దీన పరిస్థితుల్లో ఉన్నారు సార్, అర్థం చేసుకోండి. పూరి జగన్నాథ్ గారు
మీరు దయచేసి మా విన్నపాన్ని అర్థం చేసుకోండి. నేను ఇంకొక ఈ ఛానల్స్ పత్రికాముఖంలో చెప్పేదంటే పెద్ద హీరోలు చిన్న హీరోలు అయ్యా చిరంజీవి గారు అయ్యా నాగార్జున గారు అయ్యా వెంకటేష్ గారు అయ్యా ప్రభాస్ గారు అయ్యా జూనియర్ ఎన్టీఆర్ గారు మీ అందరికీ నా విన్నపం ఏంటంటే పూరి జగన్నాథ్ గారికి ఎటువంటి కాల్ షీట్లు ఇవ్వకండి సార్ దయచేసి మమ్మల్ని ఆదుకోండి సార్. ఈ రేపు ఈ మా పరిస్థితి బాగాలేదు మేము భిక్షాందేహ అనుకుంటున్నాము తండ్రి అయ్యా మిమ్మల్ని హీరోలందరినీ మేము వేడుకుంటున్నాము మీరు దయచేసి మీరు ఎవరైనా చిన్న హీరోలు కానీ పెద్ద హీరోలు కానీ ఏమన్నా కాల్ షీట్లు ఇచ్చి మీరు ఇచ్చేస్తే మాకు న్యాయం జరగదు సార్. మాకు న్యాయం జరపండి. మీరందరూ మీరు న్యాయం చేయించమని కోరుకుంటున్నాము. దయచేసి మీరు అందరూ కలిసి మీరు మాకు న్యాయం చేయండి. సినిమా పెద్దల్ని స్పందించమని కోరుకుంటున్నాము. సినిమా పెద్దలందరినీ స్పందించమని కోరుతున్నాము. దయచేసి మీరు మా రిక్వెస్ట్ అనుకోండి సార్. మా రిక్వెస్ట్ మేము ఈవేళ రిలే నిలదీసిన కారణం ఏంటి చెప్తే 6 నెలల నుంచి మీ మాట కోసం వెయిట్ చేసాము సార్. మీ పరిసరాలు కూడా రాలేదు. మేము ఎన్నో ప్రయత్నాలు చేసాం మాకు ఎక్కడ ఎవ్వరో ప్రయత్నం మాకు సఫలం కావట్లేదు. ఇవాళ రోడ్డు ఎక్కాము సార్. మా పరిస్థితి బాగాలేదు మీరు ఆదుకోండి. దయచేసి పూర్తి చేయాలి. ఇదే మా విన్నపం సార్. సినిమా బాధితులకు వెంటనే టైగర్ సినిమా ఇండస్ట్రీ పెద్దలంతా తెలంగాణ